జిహెచ్ఎంసీ వర్కర్ల నిర్లక్ష్యానికి ఒక పాప 11 ఇయర్స్ బేబీ మౌనిక అనే పేరు గల పాప బలైందని చెప్పుకోవచ్చు। ఈరోజు మార్నింగ్ భారీ వర్షం పడుతుంది, ఒకవైపు రోడ్లన్నీ కూడా వాటర్తో నిండి ఉన్నాయి। సో అక్కడ వాళ్ళ ఇల్లు ఉంటుంది, వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడ పక్కనున్న పాల బూత్కి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకోవడానికి పాప వచ్చింది। వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వర్షం పడుతుంది, ఈ రోడ్ అంతా కూడా తవ్వారు, ఈ కొత్త రోడ్డు వేయడానికి రోడ్డు తవ్వి ఒక వారం రోజులు అవుతుందని స్థానికులు చెప్తున్నారు। సో వారం రోజుల నుంచి ఇలాగే వదిలేశారు। సో పక్కన మ్యాన్ హోల్స్ అన్నీ కూడా అలాగే ఉండిపోయాయి। సో ఈ సైడ్ నుంచి రోడ్డంతా కూడా వాటర్ ఉండడంతో పక్కకు కొంచెం హైట్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇట్లా వచ్చుకుంటూ ఇలా వాళ్ళ బ్రదర్ అండ్ ఆమె ఇద్దరు కూడా వస్తున్నారు। సో వచ్చిన టైంలోనే ఇక్కడికి వచ్చాక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పెద్ద హోల్ కనిపిస్తుంది। సో ఇదే హోల్లో అటు సైడ్ నుంచి వాళ్ళ బ్రదర్ ఆమె వస్తుంది। ఫస్ట్ వాళ్ళ బ్రదర్ లోపల పడిపోతుంటే వాళ్ళ బ్రదర్ను బయటికి తీసేసింది, కానీ వాళ్ళ బ్రదర్ను తీసే టైంలో ఆమె ఇందులో లోపల పడిపోయింది। సో మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో ఈ హోల్ అనేది। సో దీనికి సంబంధించి ఇక్కడ ఇంత పెద్ద హోల్ ఉన్నా కూడా జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఇక్కడ రోడ్డు తవ్విన వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ కానీ ఎవరు ఎట్లాంటి ఇక్కడ మనకు ఒక సూచికల బోర్డులకు సంబంధించి సైన్ బోర్డ్స్ కానీ లేకపోతే రెడ్ ఫ్లాగ్స్ కానీ బారికేడ్స్ కానీ ఇవేంటి పెట్టలేదు। సో డైరెక్ట్ ఇట్లా సైడ్ నుంచి వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ బ్రదర్ లోపలికి పడబోతుంటే వాళ్ళ బ్రదర్ను బయటకు గుంజింది, ఆమె ఇక్కడ పడిపోయింది। సో దీనిలో పడ్డాక ఇక్కడ నుంచి 700 మీటర్స్ పార్క్ లేన్ అని ఉంటుంది, సో అక్కడ నాలాలో బయటికి తేలింది। సో ఇక్కడ ఇన్సిడెంట్ కాగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అటు పోలీస్ వాళ్ళకు జిహెచ్ఎంసీ వాళ్ళకు డిఆర్ఎఫ్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ చేస్తే ఇన్ఫామ్ ఇస్తే ఇక్కడ నుంచి నెక్స్ట్ పార్క్ లేన్ దగ్గరికి వెళ్ళి ఎత్తుకారు। సో అక్కడ డెడ్ బాడీ తేలింది। సో ఇది ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి జరిగింది। ఇన్సిడెంట్ పైన ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు। మరోవైపు ఇక్కడ సిచ్యువేషన్ చూసినట్టయితే యాక్చువల్గా ఇక్కడ రోడ్డు ఎప్పుడైనా కూడా రోడ్డు తవ్విన తర్వాత ఇవి అంతా కూడా గల్లీ రోడ్లు కాబట్టి ఇది మహంకాళి రోడ్ అంటారు। సో కలాసిగూడల ఈ రోడ్లు తవ్విన తర్వాత ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఒకవైపు వర్షాలు పడుతున్నాయి, ఈ ఏరియా అంతా కూడా నాలాలు ఉన్నాయి, మనకు విజువల్స్లో చూసుకోవచ్చు ఇవన్నీ కూడా నాలాలు ఉన్నాయి, ఇవన్నీ ఓపెన్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది, దీనికి తోడు వర్షాలు పడుతున్నాయి। సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని తొందరగా ఈ రోడ్లు వేయాల్సిన పని ఉంది, కానీ వాళ్ళు అధికారులు కానీ ఇంతకుముందు మనతోటి జిహెచ్ఎంసీ మేయర్ మాట్లాడినప్పుడు కానీ ఏం చెప్తుందంటే రోడ్లు తవ్వి వారం రోజులు అవుతుంది, కానీ ఇక్కడ వాటర్ వర్క్స్ వాళ్ళు ఒక పైప్ లైన్ వేస్తాము కొద్ది రోజులు ఆపండి అని వాళ్ళు చెప్పడంతో రోడ్డు వేయకుండా ఆపామని ఆ జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఇటు జిహెచ్ఎంసీ మేయర్ కానీ చెప్తుంది। సో దాంతో ఇలాగే ఉంచాము, దీంతో ఇక్కడ పాప లోపల పడిపోయిందని చెప్తారు, కానీ ఇప్పుడు ఈ రోడ్డు తవ్వారు అదంతా ఓకే, కానీ అక్కడ అంత పెద్ద హోల్ ఉన్నప్పుడు దాని చుట్టూ సైన్ బోర్డ్స్ అయినా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే బారికేడింగ్ అయినా పెట్టాల్సి ఉంటుంది, లేకపోతే ముందస్తుగానే దాని చుట్టూ కూడా ఈ ఐరన్ ఫ్రేమ్స్ చేసిన దానితో వాటితోటి పెట్టినా అట్లీస్ట్ అటు సైడ్ రాకుండా పోతారు। సో ఈరోజు మార్నింగ్ హెవీ వర్షం పడింది, సో ఎక్కడ ఎలాంటి హోల్స్ ఉన్నాయో రోడ్డు పైకి వస్తే తెలీదు। సో అప్పటికి వాళ్ళ పాప కానీ వాళ్ళ బ్రదర్ కానీ కొంచెం హైట్ ఉన్న ప్లేస్ నుంచే వస్తున్నారు, కానీ దాని పక్కనే ఇది ఉండడంతో డైరెక్ట్ దానిలో పడిపోయారు, దానిలో పడిపోయిన తర్వాత ఇక్కడ నుంచి